హలో మై డియర్ ఫ్రెండ్, గుడ్ డే. మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు నామమున లైఫ్ చర్చ్ వైజాగ్ నుండి మీకు శుభములు. ప్రతిదినము ఈ హోప్ ఫర్ టుడే సందేశాలు మీకు అందించడానికి దేవుడు మాకిస్తున్న అవకాశాన్ని బట్టి దేవునికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మీ కొరకు ప్రతిదినము తప్పక ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఈరోజు న్యాయాధిపతుల గ్రంథం నుండి 6:16 మీ ముందుంచుతున్నాను. న్యాయాధిపతులు గ్రంథము 6:16. నేను నీకు తోడయ్యుందును గనుక ఒకే మనుష్యుని హతము చేసినట్లు మిద్యానీయులను నీవు హతము చేయుదువని సెలవిచ్చెను. ఇశ్రాయేలీయులు కనాను దేశంలో ఉన్నారు. ఐగుప్తు దాస్యం నుంచి విడిపించబడి 40 సంవత్సరాలు ప్రయాణం చేసి ఆ తర్వాత వాగ్దత్త దేశాన్ని స్వతంత్రించుకొని అక్కడ స్థిరపడి ఆ కనాను దేశంలో ఉంటూ ఉండగా ఆయా సమయాల్లో ఆయా జాతుల వారు ఇశ్రాయేలీల మీద బలంగా లేచి వారిని అణిచివేస్తుంటే, అలాగూ బలంగా లేచి అణిచివేస్తున్న ఆ శత్రువుల బారి నుండి రక్షించడానికి ఆయా సమయాల్లో దేవుడు ఇశ్రాయేలీల కొరకు న్యాయాధిపతులను ఇచ్చాడు. అలాంటి న్యాయాధిపతుల్లో ఒకనొక న్యాయాధిపతి గిద్యోను. ఆ సమయంలో మిద్యానీయులు అనే జాతి వారు చాలా బలంగా ఇశ్రాయేలీల మీద లేచి వారిని కష్టపెట్టి వారిని అణిచివేస్తుంటే, ఇశ్రాయేలీలు మిక్కిలి హీనదశకు వచ్చినప్పుడు దేవునికి మొర్రపెట్టారు. దేవునికి మొర్రపెడితే ఆ ఇశ్రాయేలు ప్రజల కష్టం నుంచి వారిని విడిపించడానికి, ఇశ్రాయేలీలను రక్షించడానికి నాయకుడిగా గిద్యోనుని ఇచ్చాడు. గిద్యోను పరిస్థితి చూస్తే గిద్యోను ఏమంత గొప్ప నాయకుడు కాదు, యవనస్తుడు, అలాగే గొప్ప యుద్ధ నేర్పరి కాదు, అలాగే గొప్ప పరాక్రమశాలి కాదు, సామాన్యమైన యవనస్తుడు. సామాన్యంగా అందరూ ఎలా ఉంటారో అలాంటి యవనస్తుడు. అలాంటి వాణిని నాయకునిగా ఇచ్చాడు. మిద్యానీయులు చూస్తే మిద్యానీయులు మిడతల దండు వంటి సైన్యమని దేవుని వాక్యంలో రాయబడింది. సంఖ్యాపరంగా చూస్తే 135,000 మంది సైన్యం ఉన్న దండు అది. కానీ గిద్యోనుకు దేవుడు ఉన్న సైన్యానంతటిని కూడా 300 మందిగా కుదించి గిద్యోనుకు అప్పగించాడు. 32,000 మంది ఉన్న ఆ జనులను 300 మందిగా కుదించి ఈ 300 మందితో వెళ్ళి ఆ దండు వంటి మిద్యానీయుల మీద యుద్ధం చేయమని గిద్యోనును పంపించాడు. ప్రియులారా, గమనించాలి, కొన్నిసార్లు సమస్య చాలా పెద్దదిగా గొప్ప పర్వతంలాగా ఉంటుంది, మన సామర్థ్యం చాలా చిన్నగా కనిపిస్తుంది. అలాంటి పరిస్థితే గిద్యోను ఎదుర్కొంటున్నాడు. మనం నిర్వర్తించవలసిన బాధ్యత చాలా పెద్దగా ఉంటుంది, మన శక్తి చాలా చిన్నగా అనిపిస్తుంది. ఆ బాధ్యత నేను నా శక్తితో నెరవేర్చలేను అన్నట్లుగా ఉంటుంది. ఆ బాధ్యత, ఆ సమస్య నా సామర్థ్యంతో నేను అధిగమించలేను అన్నట్లుగా ఉంటుంది ఆ సమస్య. అలాంటి పరిస్థితి గిద్యోనికి ఎదురైంది. అలాంటి స్థితిలో దేవుడు మాట్లాడుతున్నాడు, ఒకే మనుష్యుని హతము చేసినట్లుగా నీవు మిద్యానీయుల దొండంతటిని హతం చేస్తావు గిద్యోను, వెళ్ళి యుద్ధం చేయమన్నాడు. పూర్వకాలంలో ఒకనొక గొప్ప భక్తుడు ఒక మాట చెప్పాడు. ఆయా సమయాల్లో దేవుని మీద విశ్వాసం ఉంచిన వారి మీదకి దేవుడు నో స్వెట్ అనాయింటింగ్ పంపిస్తాడట. నో స్వెట్ అనాయింటింగ్ అంటే మనం నిర్వర్తించవలసిన గొప్ప గొప్ప బాధ్యతలు, మనం అధిగమించవలసిన మన శక్తికి మించిన సమస్యలు, మనం అధిగమించడానికి మన బాధ్యతలు మనం నిర్వర్తించగలగడానికి దేవుడు మనము చెమటోడ్చనక్కరలేని అభిషేకాన్ని మనకు దయచేస్తాడట. మనం అంతగా చెమటోడ్చనక్కర లేకుండానే చిన్న ప్రయత్నంతో ఆ బాధ్యతను నిర్వర్తించగలిగే స్థితి, చిన్న ప్రయత్నంతో అంత గొప్ప పర్వతం లాంటి సమస్యను అధిగమించగలిగే స్థితిని దేవుడు మనకిస్తాడు. అలాంటి స్థితిని గిద్యోనుకు ఇచ్చాడు. నో స్వెట్ అనాయింటింగ్ ఇచ్చాడు. కనుక రాత్రికి రాత్రే గిద్యోను ఆ 135,000 మంది దొండగా ఉన్న మిద్యానీయులను హతము చేసినట్లుగా దేవుని వాక్యంలో చూస్తాం. ఇలాంటి సందర్భాలు ఎన్నెన్నో దేవుని వాక్యంలో కనిపిస్తాయి. దావీదు గొలియాతు మీదకి యుద్ధానికి వెళ్ళినప్పుడు గొలియాతును జయించడానికి శక్తి లేక సామర్థ్యం లేక భయపడి ఇశ్రాయేలు సైన్యమంతా రాజు అయిన సౌలు కూడా దాగుకున్న స్థితిలో దావీదుకు నో స్వెట్ అనాయింటింగ్ ఇచ్చాడు. ఒక్క రాయితో ఆ గొలియాతును చంపగలిగిన సామర్థ్యాన్ని ఇచ్చాడు. పిల్లలారా, ఈ దినాన్ని నీ ముందు నా ముందు మనం నిర్వర్తించవలసిన బాధ్యతలు మాకు మన శక్తికి మించిన బాధ్యతలుగా కనిపించవచ్చు. మన ముందున్న సమస్యలు
మనం అధిగమించలేనివి, మనం జయించలేనివి అన్నట్లుగా మనకు అంత గొప్ప గొప్ప పర్వతాలలాగా కనిపించవచ్చు. అలాంటి సమయాల్లోనే దేవుని మీద నీవు సంపూర్ణంగా అనుకోగలిగిన స్థితి నీకుంటే, దేవుని మీద సంపూర్ణంగా నీ విశ్వాసము నీ నమ్మకం ఉంచగలిగిన స్థితి నీకుంటే, అక్కడ దేవుడు నీకు నో స్వెట్ అనాయింటింగ్ ఇస్తాడు, చెమటోడ్చనక్కరలేని అభిషేకాన్ని ఇస్తాడు. ఆ అభిషేకంతో బాధ్యత ఎంత గొప్పదైనా, నీ శక్తి చిన్నదైనా, ఆ బాధ్యతను నిర్వర్తించగలిగే అభిషేకం దేవుడిస్తాడు. సమస్య ఎంత గొప్పదైనా, ఓ గొప్ప పర్వతమా, జెరుబ్బాబెలను అడ్డగించుటకు నువ్వు ఎంతటి దానవు అన్నట్లుగా ఆ సమస్యను ఎదిరించడానికి, ఆ సమస్యను అధిగమించడానికి దేవుడు అలాంటి అభిషేకాన్ని ఇస్తాడు. ఈ దినాన్ని దేవుని మీద ఆనుకోగలిగితే, దేవుని యందు విశ్వాసం ఉంచగలిగితే, నీ ముందున్న బాధ్యత నీ శక్తికి మించినది కావచ్చు, నీ ముందున్న సమస్య నీ సామర్థ్యానికి మించినది కావచ్చు, దేవుడిచ్చే నో స్వెట్ అనాయింటింగ్తో, చెమటోడ్చనక్కరలేని అభిషేకంతో నువ్వు ఎలాంటి కార్యాన్ని అయినా చేయగలుగుతావు. అక్కడ దేవుడు అంటున్నాడు, నువ్వు అంత కార్యం చేయగలుగుతావు గిదియోను, ఎందుకంటే నేను నీకు తోడుగా ఉంటానని. ఆయనే నీకు తోడుగా ఉంటే నువ్వు ఎలాంటి కార్యమైనా చేయగలుగుతావు. ప్రియ విశ్వాసి, ఈరోజు నీ ముందున్న బాధ్యత ఎంత గొప్పదైనా, నీ ముందున్న సమస్య ఎంత జటిలమైందైనా, అది గొప్ప పర్వతం లాంటిదైనా, నీ బాధ్యతను నువ్వు నిర్వర్తించగలిగే శక్తిని, నీ సమస్యను నీవు అధిగమించగలిగే సామర్థ్యాన్ని దేవుడు నీకు ఇస్తాడు. నో స్వెట్ అనాయింటింగ్ ఇస్తాడు, చెమటోడ్చని అక్కరలేని అభిషేకంతో దేవుడు నింపుతాడు. దేవుని మీద ఆనుకో, దేవుణ్ణి ప్రార్థన చేయి, నీ బాధ్యతను దేవుని మీద, దేవుని ముందుంచు, నీ సమస్యను దేవుని ముందుంచు, దేవునికి నిన్ను నీవుగా అప్పగించుకో. గిద్యోను అప్పగించుకున్నట్లుగా నిన్ను నీవుగా దేవునికి అప్పగించుకో. మిద్యానీయుల వంటి దండును హతం చేశాడు గిద్యోను. ఎంత గొప్ప బాధ్యత అయినా, ఎంత గొప్ప సమస్య అయినా, దానిని దాటడానికి దేవుడు నీకు సహాయం చేస్తాడు. అట్టి కృప దేవుడు నీకు దయచేయగలిగేటట్లుగా సంపూర్ణమైన నమ్మకం దేవుని మీద ఉంచు. దేవుని మీద సంపూర్ణంగా ఆనుకొని ముందుకు సాగు. నీ బాధ్యతలు నిర్వర్తించడానికి, నీ సమస్యలు అధిగమించడానికి నో స్వెట్ అనాయింటింగ్, చెమటోడ్చనక్కరలేని అభిషేకాన్ని ఇస్తాడు. చిన్న ప్రయత్నం, నీ ప్రయత్నంతో గొప్ప కార్యాలు చేయగలుగుతావు. అలాంటి అభిషేకాన్ని దేవుడు నీకు దయచేసి ఆశీర్వదించునుగాక. ప్రార్థన చేసుకుందామా. మహాకృప కలిగిన మా తండ్రి, ఈ మంచి సమయాన్ని బట్టి మీకు స్తోత్రాలు. నిజమే ప్రభువ, గిద్యోనుకు నో స్వెట్ అనాయింటింగ్ ఇచ్చావు ప్రభువ. అలాంటి అనాయింటింగ్ ఈ సమయంలో విన్నవారు అందరికీ దయచేయమని ప్రార్థన చేస్తున్నాను. ఏ బాధ్యత ఉన్నా, ఆ బాధ్యత ఎంత గొప్పదైనా, దాన్ని నిర్వర్తించగలిగే స్థితి, సమస్య ఉంటే ఆ సమస్య ఎంత జటిలమైందైనా, ఆ సమస్యను జయించగలిగి అధిగమించగలిగే స్థితి, ఆ స్థితిలో బిడ్డలు ఉండగలిగేటట్లుగా ప్రభా, చెమటోడ్చని అవసరము లేని అభిషేకాన్ని బిడ్డలకు దయచేయమని ప్రార్థన చేస్తున్నాను. చిన్న ప్రయత్నంతో, మా శక్తితో, మా సామర్థ్యంతో గొప్ప గొప్ప కార్యాలు చేయగలిగే, గొప్ప గొప్ప సమస్యలను అధిగమించగలిగే శక్తిని మాకు దయచేయమని, విన్నవారందరికీ అలాంటి కృపను దయచేయమని ప్రార్థన చేస్తూ, వారి ప్రతి అవసరతలో నీ సహాయం దయచేయమని ప్రార్థన చేస్తూ, యేసునామమున అతిమిక్కిలి వినయముగా బ్రతిమలాడి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ మై ఫ్రెండ్. హ్యావ్ ఏ వండర్ఫుల్ డే.